రాహుల్ యాత్ర ఏపీలోకి ప్రవేశించింది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని చేత్రగుడి నుంచి పాదయాత్ర మొదలైంది. రాహుల్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ శైలజనాథ్ ఆయన వెంట నడిచారు. ఆలూరు ఆదోని ఎమ్మికనూరు మంత్రాలయం నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగుతుంది. 4 రోజుల పాటు ఏపీలో సాగే పాదయాత్ర 22న మళ్ళీ కర్ణాటకలోని రాయచూరులోకి ప్రవేశిస్తుంది. ఏపీలో 4 రోజుల్లో 119 కిలోమీటర్లు నడవనున్నారు రాహుల్ గాంధీ. ఇవాళ పోలవరం నిర్వాసితులు అమరావతి రైతులతో రాహుల్ భేటీ అవుతారు. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉండడం, మరుసటి ముందు రోజు ఇక్కడ ఏఐసీసీ ఎన్నికలు జరగడంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో గత 8 ఏళ్లుగా లేనటువంటి ఉత్సాహం మళ్ళా నెలకొనుందని చెప్పొచ్చు. కర్నూలులో ఏఐసీసీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం మనం అక్కడ ఉన్నాం. ఇక్కడ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా దాదాపు 350 మందిని పీసీసీ డెలిగేట్స్గా గుర్తించడం జరిగింది. వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కళా వెంకట్రావు భవన్ ఏదైతే కర్నూలులో ఉందో అక్కడికి వచ్చి ఓటింగ్లో పాల్గొంటున్నటువంటి దృశ్యాలు చూద్దాం. ఇక్కడ మనతో పాటు ఉన్నారు గిడుగూరు రుద్రరాజు, ఏఐసీసీ ఇన్ఛార్జు. అలాగే ఆయన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు కూడా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర గురించి, ఏఐసీసీ ఎన్నికల గురించి అడుగుదాం. భారత్ జోడో యాత్ర మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది, ఎలాంటి షెడ్యూల్ ఉంది? ప్రధానంగా ఆల్రెడీ ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షుడికి సంబంధించి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు విరామం ఇవ్వడం జరిగింది. భారత యాత్రీసు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ అందరూ కూడా వాళ్ళ ఓటును ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. అది అయిపోయిన తర్వాత రేపు ఉదయం ఆలూరు నియోజకవర్గంలో ప్రారంభమవుతుంది. 18, 19, 20, 21 సో ఈ 4 రోజుల్లో ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు మంత్రాలయం మీదుగా మాధవరం నుంచి మళ్ళీ కర్ణాటకలోకి రాయచూరుకు వెళ్లేటువంటి పరిస్థితి ఉంది. కేడర్లు అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. 14వ రోజు లాంఛనంగా మాకు బళ్ళారి సమీపంలో ఆంధ్ర బార్డర్కి రావడం జరిగింది. ఆ రోజు కూడా అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. సో డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు ప్రధానంగా దీంట్లో ఈ భారత్ జోడో యాత్ర ద్వారా చేస్తున్నటువంటి 3 అంశాలు, ఒకటి ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి దేశంలో, దాని గురించి ప్రజలకు చెప్తున్నారు. రెండోది రాజకీయంగా కొన్ని వర్గాల అణచివేస్తున్నటువంటి పరిస్థితి, ఎలిమినేషన్ ఉన్నటువంటి పరిస్థితి. సో వీటికి సంబంధించి సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ హిందూ తత్వాన్ని తీసుకుని వచ్చి ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం చేస్తున్నటువంటి ఏదైతే ఇది ఉందో దానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత సమైక్యత. ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు చాలా గొప్పగా బతికిన పార్టీ ఈరోజు చూస్తుంటే ఎప్పుడూ లేని ఆనందాన్ని చాలా 8 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ పాదయాత్ర ద్వారా మీకు మళ్ళా ఏమన్నా ఒక హోప్ వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్ గా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా అప్పుడు విభజన అనేటువంటి జరిగిందే ఒకటే ఇది ఈ రాష్ట్రానికి అంశం. గడిచినటువంటి 2004 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కానీ, రోసే గారు ముఖ్యమంత్రిగా కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కానీ ఎన్నో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మనం అనంతపురం జిల్లాలో ప్రారంభించుకున్నాము. రైట్ ఇన్ఫర్మేషన్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది ప్రజలకి. సో ఆల్రెడీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలు చూశారు. వైపు వైసీపీ బలపడుతుంది, టీడీపీ ఉంది, జనసేన కూడా రేస్ లో ఉంది, బీజేపీ కూడా రాజకీయం చేస్తుంది, కాంగ్రెస్ కి ఇక్కడ ఛాన్స్ ఎక్కడ ఉంది? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తరగతి హోదా ఇవ్వగలుగుతుంది. ప్రత్యేక తరగతి హోదా చంద్రబాబు నాయుడు తేలేదు, ప్రత్యేక తరగతి హోదా జగన్మోహన్ రెడ్డి గారు తేలేరు, ప్రత్యేక తరగతి హోదా అనేటువంటి పవన్ కళ్యాణ్ తేలేరు. వీళ్ళందరూ రీజనల్ పార్టీస్. వాళ్ళు ఇక్కడ అధికారంలోకి వచ్చినంత మాత్రాన స్పెషల్ క్యారీ స్టేటస్ అనేటువంటి ఇంప్లిమెంటేషన్ కాదు, రాదు. పోలవరం రాదు, వెనుకబడిన జిల్లాలకు నిధులు రావు, రాయలసీమకు కానీ ఉత్తరాంధ్ర కానీ నిధులు రావు. ఇవన్నీ రావాలంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అనేటువంటి ఇంప్లిమెంట్ కావాలంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాహుల్ గాంధీ నాయకత్వంలో అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరహా హోదా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి. కేవలం షెడ్యూల్ 4 జిల్లాల మీద పోవడం అన్నది కూడా ఆంధ్రప్రదేశ్ ని కొద్దిగా వెనుకబాటులో ఉంచినట్టు కదా? అంటే ఓవరాల్ గా వాళ్ళు నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ ని దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది. దాంట్లో పాటు